గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును గత 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ 8 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తారని శంకుస్థాపన చేశారు. అది ఇప్పుడు పర్యాటకులతో రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. అయితే నేడు తెలంగాణ రాష్ట టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి ఆధ్వర్యంలో పాండవుల చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, ఇంకా దీని మరమ్మతులకు 2 కోట్ల వరకు అవసరమవుతుందని సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులతో మాట్లాడతానన్నారు. అలాగే చెరువు మధ్యలో ఒక శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్ రాజమౌళన్న గారు మరియు వాళ్ళ పాలక వర్గం వైస్ చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, వాళ్ళందరి కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఒక మన తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీ ఎంతో మంచి డెవలప్మెంట్ అవుతున్న శుభ సందర్భంలో ఒక పర్యాటక హబ్ లాగా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీని ఒక పర్యాటక హబ్ లాగా తీర్చిదిద్దడానికి ఒక కంకణం కట్టుకొని మా గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, హరీష్ అన్న జిల్లా మంత్రి హరీష్ అన్న గారు, మన యువ నాయకుడు కేటీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రివర్యులు మరియు సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇంకా ఒక 2 కోట్ల రూపాయల ఫండు డెఫిషిట్లో ఉంది కాబట్టి ఇంకో 2.5 కోట్లు అయితే మా అశోక్ గారు చెప్తారు, ఎస్సీ గారును మన నటరాజ్ గారు ఏదైతే చెప్తారో, మా మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతే చేయాలనో మున్సిపల్ ఫండ్ నుంచి మా టూరిజం ఫండ్ నుంచి కూడా సపరేట్గా తీసుకొచ్చేసి దానికి ఇంకా ఈ టూరిజం లోపటి ఈ కట్ట మీద నుంచి రోడ్ కాకుండా పక్క నుంచి రోడ్ను డైవర్ట్ చేసేసి వాళ్ళందరినీ రైతులు గిట్ట పోవడానికి అదొకటి చేయడానికి కూడా ముందుకొస్తామని చెప్పేసి మేము ప్లాన్ చేస్తున్నాం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడేసి ఈ త్వరలోనే 1 నెల 2 నెలల లోపటినే దీనికి ఫండ్ రేజ్ చేసేసి పాండవులు వచ్చి ఇక్కడ ప్రవేశం ఉన్న ఈ చెరువు కాబట్టి పాండవుల విగ్రహాలు కూడా పెట్టాలని చెప్పేసి సీఎం గారికి ఒక కోరిక ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఒక మంచి స్పాట్ లాగా చేసేసి చెరువు మధ్యలో మంచిగా శంకరుంది విగ్రహం.